హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే పవిత్రమైన పుణ్యక్షేత్రం అహోబిలం. అహోబిలం అంటే నరసింహస్వామి యొక్క పవిత్ర నివాసం. ఈ ప్రదేశం మనిషి శరీరం మరియు సింహం తలతో విష్ణువు యొక్క నాలుగవ అవతారం అయిన నరసింహ ఆరాధనకు కేంద్రం. అహోబిలం ఒక రాతి స్తంభం నుండి నారాయణుడు నరసింహ రూపంలో ఉద్భవించి హిరణ్యకశిపుని జయించిన ప్రదేశం అని నమ్ముతారు. ఉగ్రస్తంభంగా పిలువబడే స్తంభం తరువాత తెలుగులో ఉక్కు స్తంభం అని పిలువబడింది. ఉగ్రస్తంభం ఒక పర్వతం యొక్క రాతి ముఖంలో ఒక చీలిక, మరియు ఇది హిరణ్యకశిపుని చంపడానికి శ్రీ నరసింహుడు ఉద్భవించిన స్తంభం అని నమ్ముతారు. ఇది దిగువ అహోబిలం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు మనం దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలంకి బయలుదేరుదాం. పదండి, వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మనకు కొంచెం సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ నౌ. ఎగువ అహోబిలం అహోబలేశ్వర్ అని పిలువబడే ప్రధాన పుణ్యక్షేత్రం. ఇది ప్రధాన ఆలయం మరియు అహోబిలంలోని మొత్తం 9 నరసింహ ఆలయాలలో పురాతనమైనది. ఇది అహోబిలంలో సందర్శించవలసిన ప్రధాన ప్రదేశం. అహోబిలం ఎందుకు ప్రసిద్ధి చెందిందంటే, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి రాక్షసుడు హిరణ్యకశిపుని నరసింహ రూపంలో విష్ణువు సంహరించిన ప్రదేశంగా అహోబిలం సాంప్రదాయకంగా పరిగణించబడుతుంది. అహోబిలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నల్లమల్ల కొండలలో ఉన్న ఒక చిన్న పట్టణం. ఆలయ దైవం లక్ష్మీ నరసింహస్వామి. అహోబిలం ప్రకృతి ఒడిలో అందంగా కూర్చున్న సుందరమైన పట్టణం. ఈ ఆలయంలో ఆది లక్ష్మీదేవి ఆలయం మరియు చెంచు లక్ష్మి ఆలయం కూడా ఉన్నాయి. అహోబిలం ఆలయ సమయం, చరిత్ర మరియు ఇతర వివరాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రదేశం హిందువులతో పాటు ప్రయాణ ప్రియులతో ప్రాముఖ్యమైనది. అది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న అహోబిలం. అహోబిలం విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నై నుండి రోడ్ల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. బెంగళూరు నుండి ఇది రోడ్డు మార్గంలో 336 కిలోమీటర్లు. కడప పొదుటూరు నుంచి బయలుదేరి ఆలగడ్డ మీదుగా అహోబిలం చేరుకున్నాను. ఇక్కడ 2 ప్రదేశాలు ఉన్నాయి, దిగువ అహోబిలం మరియు ఎగువ అహోబిలం. మన గమ్యం ఎగువ అహోబిలం. అహోబిలం నల్లమల్ల కొండల నడుమ నరసింహస్వామి యొక్క 9 విభిన్న స్వయంభూమి దేవతలు ఉన్న ప్రదేశం. అహోబిలం అంటే అద్భుతమైన గుహ అని అర్థం. ఇది 9 స్వీయ వ్యక్త దేవతలతో కొన్ని నివసించే గుహలను సూచిస్తుంది. దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలం వరకు ఉన్న రహదారి ఈ కొండల మధ్యలో ఒకవైపు కొండలు మరియు మరోవైపు లోయతో చెక్కబడి ఉంది. ఈ పచ్చని కొండలు మరియు వంకరగా ఉన్న రోడ్ల గుండా ప్రయాణం ప్రతి బైకర్ కళ. మీరు కనుక శనివారం నాడు ఇక్కడికి వచ్చారంటే చాలా రద్దుగా ఉంటుంది ప్రజలతో, భక్తులందరితో. ఇటువంటి రద్దీగా ఉన్న సందర్భాల్లో 1 కిలోమీటర్ ముందుగానే మన వెహికల్ని నిలిపివేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఈ పార్కింగ్ ప్లేస్లో 1 కిలోమీటర్ నడవలేని వారి కోసం ఫ్రీ బస్ కూడా వీళ్ళు సదుపాయాలు అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే నేను, నా ఫ్రెండ్, నా సిస్టర్, మేమంతా కలిసి వచ్చాము. సో మాతో కలిసి మీరు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారని అనుకుంటున్నాను. దిగువ మరియు ఎగువ అహోబిలంలో శ్రీ నరసింహునికి అంకితం చేయబడిన 9 ఆలయాలు ఉన్నాయి. వీటిని నవనరసింహ క్షేత్రం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని అహోబిలం నరసింహస్వామి దేవాలయం అంటారు. అందుకే ఈ అహోబిలంలో ఈ స్వామిని 9 నవనరసింహస్వామి అవతారములలో పూజిస్తారు. ఇక్కడ ఉన్న నవనరసింహ దేవాలయాలు వచ్చేసి, మొదటిది భార్గవ నరసింహ ఆలయం, సూర్యగ్రహంకు ప్రసిద్ధి. రెండవది జ్వాల నరసింహ దేవాలయం,
కుజగ్రహంకి ప్రసిద్ధి. మూడవది పావన నరసింహ ఆలయం, ఇది బుద్ధ గ్రహంకి ప్రసిద్ధి. నాలుగవది ఉగ్ర నరసింహ ఆలయం, ఇది గురుగ్రహంకి ప్రసిద్ధి. ఐదవది కరంజ నరసింహ ఆలయం, ఇది శుక్రగ్రహంకి ప్రసిద్ధి. ఆరవది యోగానంద నరసింహ ఆలయం, ఇది శనిగ్రహంకి ప్రసిద్ధి. ఏడవది చత్రవాత నరసింహ ఆలయం, ఇది చంద్రగ్రహంకి ప్రసిద్ధి. ఎనిమిదవది వరాహ నరసింహ ఆలయం, ఇది రాహుగ్రహంకి ప్రసిద్ధి. తొమ్మిదవది మాలోల నరసింహ ఆలయం, ఇది కేతుగ్రహంకి ప్రసిద్ధి. ఈ దేవాలయాలు అన్నీ 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక్కో స్థలంలో ఒక్కో చోట ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ ఇక్కడ ఉన్న ఈ 9 నవ నరసింహస్వామి దేవాలయాలను దర్శించుకొని తమ గ్రహ దోషాలను, తమ గ్రహాల బలహీనతలను దూరం చేసుకోవడమే కాక తమ అనుకూల గ్రహాలను సైతం తిరిగి బలపరుచుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎగువ అహోబిలంలోని ప్రధాన ఆలయానికైతే వచ్చేసాం. ఆలయ నిర్మాణం ఇలా ఉంటుంది, కొండల మధ్యలో ఇక్కడ స్త్రీ దర్శనం ఉంటుంది. ఒకవేళ అర్చన కొన్ని సేవా కార్యక్రమాలలో చేయించుకోవాలనుకుంటే ఎంట్రీ ఫీజు 50 రూపీస్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ చిత్రంలో ఒక రాతి స్తంభం నుండి నారాయణుడు నరసింహ రూపంలో ఉద్భవించి సృష్టి అంతా హరియే ఎక్కడైనానో ఉండునో అని నమ్మిన తన భక్త ప్రహ్లాదుని కోసం ఆవిర్భవించిన మహావిష్ణువుగా ఈ పటంలో చూడవచ్చు. దిగువ అహోబిలం సమయాన్ని కన్నా చూస్తే ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట సమయం వరకు ఓపెన్లో ఉంటుంది. తరువాత 3 గంటల నుండి 8 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. మిడిల్లో 1 అవర్ వీళ్ళు ఆలయాన్ని అయితే మూసివేస్తారు. ఎగువ అహోబిలం అయితే ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడి నుంచి అహోబిల పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ ఆలయానికి ఎడమ వైపున ఉన్న మార్గం కొండపై ఎక్కడో ఉన్న జ్వాల నరసింహస్వామి టెంపుల్కి దారి తీస్తుంది. ఈ మార్గం కఠినమైనది మరియు భవనాశిని నది ద్వారా ఏర్పడే వివిధ ప్రవాహాల మీదుగా ఉంటుంది. నది పూర్తి ప్రవాహంలో ఉన్నప్పుడు ఈ కొండల నుండి నీరు అనేక సుందరమైన జలపాతాలను ఏర్పరుస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలు నన్ను చాలా ఆకర్షిస్తూ ఉంటాయి. నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడికి ఖచ్చితంగా వస్తాను. సో ఈ ప్లేస్ ఇలా తిరగడం అంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. సో నా ఫ్రెండ్ అయితే వీడియో తీస్తున్నాడు అన్నమాట. సో నాతో వస్తున్న నా సిస్టర్, ఎప్పుడు చూసినా నేనే వెళ్తూ ఉంటాను, ఈసారి ఎలాగైనా నేను కూడా వస్తానని పట్టు పట్టేసి కూర్చుంది. సో నేను వెళ్ళే ఈ అడ్వెంచర్లో తను కూడా తీసుకెళ్తే బాగుంటుంది అనిపించింది. సో తనను కూడా తోడు తీసుకొచ్చాను. మోస్ట్లీ నేను ఏదైనా పవిత్ర ప్లేస్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళడానికి లేదా ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాను.
సో ఈసారి అయితే నాకు కన్వీనియంట్ ఉంది అనిపించింది కాబట్టి నాతో పాటు మా సిస్టర్ని కూడా తీసుకువచ్చాను. సో ఇటువంటి ప్లేసెస్ గురించి ఒక అవగాహన తెప్పించాలనే ఉద్దేశంతో, సో తద్వారా వీళ్ళలోని భక్తి భావాలు కూడా పెంపొందించాలి అని నేను అనుకుని తను కూడా నా వెంట తీసుకొచ్చాను అన్నమాట. ఇటువంటి ప్లేసెస్ని చూపిస్తూ ఇక్కడ జరిగిన చరిత్రను కథాను రూపంలో నేను మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను, మా ఇంట్లో వాళ్ళకైనా మా సిస్టర్కైనా. ఎప్పుడైనా ఫ్రీ అయినప్పుడు ఎక్కడికైనా వెళ్ళేసి మంచిగా ఫోటోలు దిగాలనుకున్నా ఈ ప్లేస్ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. మోస్ట్లీ నేను ఇక్కడ చూస్తుంటాను, ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఫొటోస్ మంచిగా తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇక్కడికి వచ్చి ఇటువంటి ప్రదేశాలలో మోస్ట్లీ నేను ఫొటోస్ అయితే దిగడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాను. నా సోషల్ మీడియా అకౌంట్లలో మోస్ట్లీ ఇలాంటివి ప్రదేశాలు కలిగి ఉన్న ఫోటోలు అయితే నేను ఎక్కువ అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూడడానికి ప్రదేశం చాలా భయంకరంగా దట్టమైన అడవులతో పచ్చదనమైన చెట్లతో ఉన్నా కూడా ఎటువంటి వైల్డ్ అనిమల్స్ కానీ క్రూర జంతువులు కానీ మనకేం కనిపించవు. నేను మోస్ట్లీ ఎప్పుడు వెళ్ళినా కూడా నాకైతే ఏం కనిపించలేదు, నాకైతే దర్శనం చాలా సులభంగా జరుగుతూ ఉంటుంది, వెళ్ళే మార్గాలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఎక్కడికున్నామంటే నేను ముందే చెప్పాను కదా నవగ్రహాల ఆలయాలు ఇక్కడ ఉన్నాయని, అందులో కాసేపట్లో వరాహ నరసింహ రాహు గ్రహంకి ప్రసిద్ధి చెందిన ఆలయం దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. సో మరి కొద్ది దగ్గరలోనే ఈ ఆలయం ఉందన్నమాట, మీరు చూస్తారు ఇప్పుడు. అలాగే మాలోల నరసింహ ఆలయాన్ని సందర్శించుకోవాలంటే ఇక్కడ నుంచి ఒక షార్ట్కట్ దారి కూడా ఈ వరాహ ఆలయం దగ్గర నుంచే వెనుక భాగం నుంచి దారి ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం వరాహ నరసింహస్వామి ఆలయానికి అయితే విచ్చేసాము. ఇదే వరాహ నరసింహ స్వామి ఆలయము, ఇలా చూడడానికి చిన్నగా ఉంటుంది. భక్తులు నడక మార్గంలో ఈ ఆలయాన్ని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. శనివారం నాడు అయితే ఎక్కువ మంది ఉంటారు, రిమైనింగ్ డేస్లో అంతగా కనిపించరు. సో ఇక్కడ నుంచి మనము జలపాతాలలో కార్నర్లో నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కనిపిస్తున్న ఈ ప్రదేశం నన్ను చాలా ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. ఈ ప్రదేశం చూడడానికి చాలా అందంగా ఉందని చెప్పవచ్చు. చూసారు కదా ఎలా ఉందో. ఇంకా ఇక్కడ నుంచి ఇలా రాల ద్వారా ఇలా ఎక్కుతూ పాకుతూ వెళ్ళాల్సి ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా నిదానంగా వెళ్ళినా సరిపోతుంది, తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రకృతి అందాలు చూసుకుంటూ మన తోటి వారితో మాట్లాడుకుంటూ చక్కగా వెళ్ళొచ్చు అన్నమాట. ప్రతి చోట ఏదో ఒక చరిత్ర ఉన్నట్టు ఈ ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని కూడా పురాతనమైన నిజ సంఘటన చరిత్ర ఉందన్నమాట. సో ఇక్కడ ఉన్న చరిత్ర ఏంటంటే
లక్షల సంవత్సరాల క్రితం ఈ స్థలం హిరణ్యకశిపుని రాజభవనం. హిరణ్యకశిపుడు చాలా కాలం ప్రపంచాన్ని భయపెట్టిన రాక్షస రాజు. అతని సోదరుడు హిరణ్యాక్షుడు వరాహ అవతారంలో విష్ణువు చేత చంపబడ్డాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరం కారణంగా పగలు గాని రాత్రి గాని ఇంట గాని బయట గాని ఆకాశం గాని భూమిపై గాని మరియు ఏ ఆయుధం ద్వారా అయినా గాని మానవుల ద్వారా అయినా గాని తన చావు రాకూడదని వరం పొందాడు. భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు మరియు విష్ణువు యొక్క గొప్ప భక్తుడు. హిరణ్యకశిపుడు పదే పదే ప్రయత్నించినప్పటికీ భక్త ప్రహ్లాదుడు అతని భక్తి మార్గం నుండి నిరోధించబడలేదు. హిరణ్యకశిపుడు అతనిని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ భగవంతుడు తమ భక్తులను భగవంతుడు ఎప్పుడు రక్షించుకుంటాడు కాబట్టి ప్రహ్లాదుని కూడా రక్షించుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న అహోబిలం ఒకప్పుడు రాక్షస రాజు అయిన హిరణ్యకశిపుని రాజభవనంగా ఉండేది. శ్రీ నరసింహుడు ఒక స్తంభం నుండి ఉద్భవించి హిరణ్యకశిపుని భీకర యుద్ధంలో తర్వాత చంపిన రాజభవనం ఇది. ప్రకృతి తన మార్గాన్ని తీసుకుంది మరియు అనేక పర్వతాలు కొండలు ఏర్పడ్డాయి. తద్వారా విష్ణువు కనిపించిన ప్రాంతం కాబట్టి ఇక్కడున్న భక్తులు సంరక్షించారు. దీనిని ఇప్పుడు నవనరసింహ క్షేత్రంగా పిలుస్తున్నారు. అహోబిలం ప్రస్తావన అనేక పురాణాలు ఇతర మత గ్రంథాలలో చూడవచ్చు. అహోబిలం చరిత్ర ప్రకారం హిరణ్యకశిపుడిని వధించిన తర్వాత నరసింహ భగవానుడు ప్రహ్లాదునికి తమ దర్శనం ఇచ్చాడు. హిరణ్యకశిపుని సంహరించడం ఊహించినప్పుడు అతని కోపం ఎంత తీవ్రంగా ఉందో శివునితో సహా దేవతలెవరో అతన్ని శాంతింపజేయలేకపోయారు. దాంతో వారు మహాలక్ష్మిని ఆశ్రయించి ఆమె వద్దకు వెళ్ళారు. ఆమె చెంచు అనే తెగల వారి నుండి వచ్చిన అమ్మాయిగా వచ్చి శ్రీ నరసింహస్వామిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత స్వామివారి కోపం తగ్గిపోయింది. ఇప్పుడు మనం వెళుతున్న మార్గం చాలా గర్జనగా ఉంటుంది, ఎందుకంటే మేము భవంసిని నదిని చాలాసార్లు దాటవలసి వస్తుంది. కఠినమైన ఇరుకైన మార్గాలు, నిటారుగా ఉన్న కొండలు మరియు దిగువకు తిరుగుతున్న అసమాన పదునైన రాళ్ళల్లో నావిగేట్ చేస్తున్నాము. సో కొంచెం ఇబ్బందికర అనుభూతి చెందవలసి వస్తుంది, కానీ మీరు చుట్టూ చూసినప్పుడు కనిపించే దృశ్యాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఉత్కంఠభరితంగా ఉంటుంది మరియు ప్రకృతి మీకు అందించే ప్రతి సవాలుకు విలువైనది. ఇక్కడున్న జలపాతం నీటిని ఒకసారి చూడండి, ఎంత పవిత్రంగా ఉన్నాయో, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకు ఎక్కువ చెమటగా అనిపించినా ఈ నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. జస్ట్ మన ముఖం కడుక్కున్న చాలా చల్లగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇందులో కాళ్ళు పెడితే చాలా చల్లగా ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న చేపలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి.
చాలా నీట్గా ఉన్నాయి నీళ్ళైతే. ఇంకా మనం ముందుకు వెళ్ళసాగుతాం. చూసారా మీకు ఏం కనిపిస్తుందో? మనం వెళ్ళాలనుకున్న మన కమ్మే స్థలం ఉగ్రస్తంభం యొక్క కొండ అన్నమాట. చూడండి ఎంత దూరం ఉందో. సో మొత్తం ఇలా నడక మార్గం ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మన దారి అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇంతకుముందు వెనకలా వచ్చినట్టు అంత వెడల్పు అయితే ఉండదు. ఇక్కడ నుంచి జలపాతాలు లాంటివి ఏమి అంతగా ఉండవు. మొత్తం ఇలాగే ఉంటుంది. ప్రధాన కాలిబాట నుండి మరింత ట్రెక్కింగ్ పర్వతం మీద నుండి ఒక జల ప్రాంతంలో చెక్కబడిన ఇరుకైన మార్గానికి దారి తీస్తుంది. ఈ మార్గం చివరన శ్రీ జ్వాల నరసింహస్వామి ఆలయం ఉంది. ఇది ఒక గుహా దేవాలయం మరియు ఆలయానికి ఎడమ వైపున రక్తకుండం అనే చిన్న నీటి కొలను ఉంది. ఈ మెట్ల కొండ ద్వారా ప్రయాణం చేస్తే అక్కడ చేరుకోగలుగుతాం అన్నమాట. మనం వెళుతున్న ఈ నడక మార్గంలో ఒక ఆనకట్ట ఇలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి దీనిపై వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను చూపిస్తాను అది ఎంత బాగుంటుందో చూడండి. మా ఫ్రెండ్కి నేనైతే వీడియో చూస్తున్నాను. ఇదైతే ఈ వీడియో చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు చూసారంటే కదా ఉగ్రస్తంభం యొక్క కొండ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి మనం ఇప్పుడు ఆ కనిపించే అంత పైకి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మనం అంత కింద ఉన్నాం అన్నమాట. ప్రకృతిలో ఈ చెట్లలో పచ్చదనంలో లీనపై ఉన్నాం. చూడండి ఇక్కడ వ్యూ అనేది ఎంత బాగా వస్తుందో. మా ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. అఫ్ కోర్స్ ఎవరికైనా ఇక్కడికి వచ్చారంటే అలాగే అనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా. సో మీకోసం అయితే నేను అక్కడ వెళ్ళవలసి ఉంటుంది. ఆ పైన ఏమిటో మీకు ఖచ్చితంగా క్లియర్గా చూపిస్తాను. నాకు తెలిసి ఒక గంట 2 గంటలు ప్రయాణం ఆ పైకి వెళ్ళాలంటే. మధ్యలో అలసిపోతాం కాబట్టి ఇలా కూర్చొని వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుని ఇక్కడ కూర్చొని నిదానంగా వెళ్తాను. చివరికి మేము జ్వాల నరసింహస్వామి ఆలయానికి వెళ్ళే 450 మెట్లను చేరుకున్నాము. అప్పుడప్పుడు ఇక్కడికి ఇంటర్నేషనల్ టూరిస్ట్ కూడా వస్తూ ఉంటారన్నమాట. సో మీకు చూపిద్దామని వీళ్ళని కూడా చూపిస్తాను. మేము భారీ అహోబిలం జలపాతాలను మరియు ఉగ్రస్తంభం యొక్క అద్భుతమైన వీక్షణను చూస్తున్నాము. అహోబిలం జలపాతాల గర్జన శబ్దం దగ్గరగా ఉన్నందువలన ఆస్వాదిస్తున్నాము. చివరికి మేము అగ్రస్థానానికి చేరుకున్నాము. ఇప్పుడు మేము ఆలయానికి చేరుకోవడానికి అత్యంత ఆకర్షణీయమైన మార్గంలో నావిగేట్ చేయవలసి వస్తుంది. ఆలయానికి చేరుకున్న తర్వాత మనకి ఒక దారి ఇలా కొండపైకి కనిపిస్తుంది అన్నమాట. ఇదే ఉగ్రస్తంభానికి వెళ్ళే మార్గం. ఇక్కడ మీకు ఒక బోర్డు కూడా ఉంటుంది చూడండి, ఉగ్రస్తంభం పాత్వే అని. సో మీరు కన్నా ఇక్కడికి పైకి వెళ్ళాలంటే ఇలా పైకి పాకుతూ వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. సో ఫస్ట్ మనం ఇక్కడ కింద ఉన్న జ్వాల నరసింహ ఆలయానికి అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ ఒక జలపాతం ఉంటుంది, అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. వర్షాకాలం వచ్చినా రాకపోయినా ఇక్కడి వాతావరణం పచ్చదనం చాలా ఆకట్టుకుంటాయి. చూడండి ఇక్కడ పైనుంచి మనకి డ్రాప్స్ పడుతూ ఉంటాయి. చాలా చల్లగా ఉంటుంది. ఎంత ఎండకు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చేసరికి చాలా కూల్గా
ప్రశాంతమైన వాతావరణంలో చాలా చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు. సో ఇక్కడ నుంచి చూడండి, మనకు ఒక లోయ చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కొండ మార్గాన చివరన మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్గా, మనం ఆలయం దగ్గర ఉన్నామన్నమాట. కాసేపట్లో అక్కడికి వెళ్తాం. ప్రధాన కాలిబాట నుండి మరింత ట్రెక్కింగ్ పర్వతం మీద నుండి ఒక జలపాతంలో చెక్కబడిన ఇరుకైన మార్గానికి దారితీస్తుంది. ఈ మార్గం చివరన శ్రీ జ్వాల నరసింహస్వామి ఆలయం ఉంది. ఇది ఒక గుహా దేవాలయం, మరియు ఆలయానికి ఎడమ వైపున రక్తకుండం అనే చిన్న నీటి కొలను ఉంది. హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత నరసింహ భగవానుడు ఈ కొలనులోని నీటితో తన చేతుల నుండి రక్తాన్ని కడిగినట్లు పురాణం చెబుతుంది. ఇక్కడ ఉన్న ఆలయంలో హిరణ్యకశిపుణ్ణి చంపిన దృశ్యాన్ని వర్ణించే 8 చేతులతో నరసింహస్వామి విగ్రహం ఉంది. సుందరమైన పరిసరాల వల్ల ప్రకృతి మాతతో లీనమైపోయేలా ఇది కనిపిస్తుంది. ఇప్పుడు దట్టమైన అహోబిలం అరణ్యంలో లోతుగా ఉన్న ఉగ్రస్తంభ నరసింహస్వామి సాహస యాత్రను మళ్ళీ సందర్శించడానికి మాకు అదనపు ప్రేరణ అవసరం. చాలామంది భక్తులు జ్వాల నరసింహ ఆలయాన్ని దర్శించుకున్నాక ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఎందుకంటే చాలా కొంతమందిలో కొందరు మాత్రమే ఉక్కు స్తంభం కాడికి వెళ్ళగలుగుతారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడికి నడవలేని వాళ్ళ కోసం, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్కరికి 1,000 రూపాయలు అంట. ఇలా నడవలేని వికలాంగులు ఉంటారు కదా, సో వాళ్ళని కూడా ఇలా ఈ విధంగా తీసుకువెళ్తారు అన్నమాట, దేవుడిని భగవంతుని దర్శించుకోవడానికి తమ భక్తులను. సో తర్వాత నేను ఉక్కు స్తంభ మార్గానికి బయలుదేరాను. చూడండి ఎలా ఉందో, కొండ చివర ఉన్న జ్వాల నరసింహస్వామి ఆలయం పురాణాల ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుని నుండి ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహ భగవానుడు ఈ స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు. ఇది అహోబిలం యొక్క ప్రధాన ఆకర్షణ, మరియు సాహస ప్రియులందరూ తప్పక ప్రయత్నించాలి. ఈ ఉగ్ర స్తంభానికి వెళ్ళాలంటే చిన్న చిన్న రాళ్లతో నిండి ఉన్న ఈ ఇరుకైన మార్గంలో మనకు కాస్త జారుతుండడం వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది, దిగడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. ఈ మార్గం తూర్పు కనుమల మరియు నల్లమల్ల కొండల యొక్క సుందరమైన దృశ్యాలను అందిస్తుంది. అందమైన విశాల దృశ్యాల కంటే దట్టమైన అడవి మరియు బలమైన కొండల గుండా 10 కిలోమీటర్ల ట్రెక్కింగ్ నిజంగా ప్రతి ట్రెక్కర్ అనుభవించవలసిన థ్రిల్లింగ్ అనుభవం. ఇక్కడ కనిపిస్తున్న ఉక్కు స్తంభం యొక్క కొండను మనం చూస్తూ వెళుతూ ఉండాలి. నేను అలసిపోయిన ప్రతిసారి ఆ కొండను చూస్తూ ఉంటాను, ఓకే ఇది ఇంకా దగ్గరగా వస్తుంది, ఇలా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ వెళ్తూ ఉంటాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ రోప్లను చూసారా, చెట్లకు ఇలా సపోర్టివ్గా ఉంటాయి. భక్తులు ఇక్కడ ఈ రాళ్ళ మార్గంలో నడవలేరనేసి కొద్దిగా సపోర్ట్ ఇవ్వడానికి ఈ తాళ్ళను ఇక్కడ అమర్చారు. మేమైతే చాలా స్లోగా వెళ్తున్నాము ఇక్కడ నుంచి. చూడండి మనం ఇలా పైకి వెళ్తూ ఉన్న దృశ్యాలను, ఇక్కడ కనిపించేవి ఇలా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ నుంచి మార్గం చాలా కఠినంగా ఉంటుంది. ఎండాకాలం కానీ లేదా చలికాలం కానీ ఈ ప్లేస్కి వెళ్ళమని నా సలహా, ఎందుకంటే వర్షాకాలంలో ఇక్కడికి రాలేము. ఇక్కడ ముందుగానే ఈ రాళ్ళల్లో వర్షాలు కన్నా పడ్డాయంటే కన్నా ఏమవుతుందంటే ఈ నీటి ప్రవాహం వల్ల మనం ఎక్కువ నడవలేమన్నమాట, చాలా ఇబ్బంది పడతాము. అది కాక అక్కడక్కడ ఏదో ఒక రైతు దొల్లే అవకాశం కూడా ఉంది. సో ఇట్స్ బెటర్ టు ఎండాకాలం అయితే నేను ప్రిఫర్ చేస్తాను. నాకు టైర్డ్ అయిపోయిన ప్రతిసారి ఇక్కడ విశ్రాంతి తీసుకునే వెళ్తాను ఖచ్చితంగా.
ఇంకో విషయం ఏంటంటే మనం ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోవాలి, లేకపోతే ఇంకా అంతే. ముందుగానే ఈ హార్ట్కి అహోబిలం నరసింహస్వామి పాదయాత్ర వచ్చేసి, అంటే అహోబిలం ట్రెక్కింగ్ సమయం 10 గంటలు, స్వామివారి కార్యాచరణ సమయాలు ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు. మీరు ఎగువ అహోబిలంలో 4 ఆలయాలను, అంటే జ్వాల నరసింహ, అహోబిల నరసింహ, మాలోల నరసింహ మరియు వరాహ నరసింహ, మరియు దిగువ అహోబిలంలో 3 ఆలయాలను సందర్శిస్తారు. మిగిలిన 2 ఆలయాలను అడవి లోపల ఉన్నాయి. అహోబిలం ఆలయాన్ని సందర్శించడానికి బెస్ట్ టైం ఎప్పుడు అంటే జూన్ నుండి జూలై వరకు మరియు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు బెస్ట్ టైంగా చెప్తుంటారు. చూడండి దారి ఎలా ఉందో. నేను ఇంతకుముందుకు వచ్చినప్పుడు ఇప్పటికీ చాలా మార్పులు అయితే జరిగాయి. రోడ్డు మార్గం అయితే చాలా కఠినంగా తయారవుతూ వస్తూ ఉంది అన్నమాట. సో చూడండి ఎలా ఉందో ఈ రోడ్డు అంతా. రాను రాను చాలా కఠినంగా తయారవుతూ వస్తుంది. నేను ఎవరి సంవత్సరానికి ఒకసారైనా ఇక్కడికి వస్తూ ఉంటాను. సో నాకు అనిపించిన ఫీలింగ్ అయితే ఇది. ఆలయం దీన్ని డెవలప్ చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు నాకైతే అర్థం కాలేదు. సో ఒక రకంగా నేను ఆలోచించింది ఏంటంటే ఇది చాలా వంకర టింకర్లతో ఉంటుంది, పైగా భక్తులు తక్కువ మంది రావడంతో సో ఆలయం దీని మీద శ్రద్ధ వహించలేదని నాకు అర్థమైంది. సో ఇంత పైకి ఫ్యామిలీస్, మన ఇంట్లో లేడీస్ వాళ్ళు రావడం అయితే చాలా కష్టం అన్నమాట. ఇంట్లో పేరెంట్స్ వాళ్ళైతే, ఓన్లీ యూత్ అయితే ఎక్కువ, 90% యూతే దీనికి వస్తూ ఉంటారన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే ఇటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు సాంగ్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు, ఎందుకంటే నడక అనేది సులభం అవ్వడానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ నామం, సో దీని అర్థము మనకి చాలా దగ్గరలో చేరుకున్నాం అన్నమాట. ఈ కొద్దిగా ప్లేస్ దాటాక మనం పైకి ఉగ్రస్తంభం యొక్క స్థలానికి చాలా దగ్గరలో ఉన్నామని అర్థం. ఇక్కడ నుంచి చాలా దగ్గరే. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడి రావడానికి నాకు చాలానే టైర్డ్ అయ్యాని అనిపించింది. వీడియోలో నేను మొత్తం చెప్పలేను కానీ చాలా దూరం అయితే నడిచాము. సో మొత్తం రికార్డ్ చేయలేం కదా ఈ వీడియోలో. సో అక్కడక్కడ పాపులర్గా వ్యూస్ అన్ని నేను చేసి పెడుతున్నాను. మీరు ఇక్కడికి ఇన్ కేసు వచ్చారంటే కన్నా ఇటువంటి లొకేషన్ మీరు అన్నీ చూడొచ్చు, చుట్టుపక్కల ఏమున్నాయి కూడా. సో మార్గం అయితే ఇలా ఉంటుంది, చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ టైంపాస్ మస్తు అయితే అవుతుంది. రోజంతా ఎలా గడిచిపోతుందో కానీ చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. సో తిరిగిన అనుభవం చాలా బాగుంటుంది ఇక్కడ. నేనైతే అప్పుడప్పుడు ఇక్కడ వచ్చినప్పుడల్లా డెఫినెట్గా కూర్చోను, కొద్దిసేపు పడుకుంటాను కూడా, అంత టైర్డ్ అవుతాను అన్నమాట. పదండి పదండి, ఇంకా మనం చాలా దగ్గరలోనే ఉన్నాము. సో ఇక్కడ కోతులు కూడా ఉంటాయి, జాగ్రత్త. ఇన్ కేసు మనం ఏదైనా లగేజ్ తెచ్చుకున్నామంటే అవి ఈజీగా చాలా జిప్ ఓపెన్ చేసేసి మన లోపల ఉన్న ప్రోడక్ట్స్ కావచ్చు, ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఈజీగా తీసుకొని వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉండే కోతులు చాలా తెలివైనటివి. ఈవెన్ ఒక బాటిల్ వాటర్ బాటిల్ ఉన్నా కూడా క్యాప్ ఓపెన్ చేసుకొని మరీ తాగుతాయి. నేనైతే షాక్ అయ్యాను. సో మొత్తానికైతే మనం ఈ పైకి వచ్చేసామన్నమాట. చూడండి పైకి ఎక్కిన తర్వాత చుట్టూ కొండలు. సో మన అహోబిల స్తంభం, ఐ మీన్ ఉగ్ర స్తంభం ఒక కొండను ఎక్కామన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. పైకి ఎక్కాక ఏంటంటే మనకు మొబైల్ సిగ్నల్స్ కూడా వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. దారి మధ్యలో సిగ్నల్స్ ఏమో ఉండవు. సో మీరు కనుక ఇక్కడ పైకి వచ్చారంటే కనుక మన ఇంటర్నెట్ కావచ్చు, సిగ్నల్స్ కావచ్చు, మొబైల్ కాల్స్ కావచ్చు, అన్నీ వర్క్ అవుతాయి ఇక్కడ పైన. సో మీరు మీ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్కి కావచ్చు, ఫ్యామిలీకి కావచ్చు, ఎవరికైనా వీడియో కాల్ చేసుకొని ఈ ప్లేస్ని చూపించుకోవచ్చు. మోస్ట్లీ ఇక్కడ
నేనైతే కన్నా ఫొటోస్ తీసుకొని ఎక్కువ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాను. సో చూడండి, ఆల్మోస్ట్ మనం ఇలా పైకి అయితే వచ్చేసాము. ఉగ్రస్తంభానికి అయితే ఇంకా నడవాల్సి ఉంటుంది, ఇంకా రాలేదన్నమాట. ఇంకా ఒక 200 మీటర్స్ అయితే వెళ్ళాలి మనం ఇంకా ముందరికి. ఇక్కడ ఉన్న కొండల వ్యూ మొత్తం చాలా కొత్తగా ఉంటుంది, ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇక్కడ కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి. ఇక్కడ ఎండగా ఉన్నా కూడా చల్ల గాలి వస్తూ ఉంటుంది కాబట్టి పెద్దగా అనిపించదు. మనకు చెమటతో తడిసిపోయి ఉంటాం కాబట్టి ఆ చల్ల గాలికి చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఉంటాము. ఇక్కడ ఎండ ఎంత ఉన్నా కూడా ఈ చల్ల గాలికి మనకేం పెద్ద ఎఫెక్ట్ అనేది అనిపించదు అన్నమాట. సో వాటర్ బాటిల్ అయితే తప్పకుండా తెచ్చుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా తప్పికైతే ఎవరికైనా. పదండి వెళ్తాము ఇలాగే. సో అక్కడ ఒక జెండా మాది కనిపిస్తుంది కదా, ఆ టౌన్కి అనేది మనం వెళ్ళాలన్నమాట. చూడండి, ఇక్కడ ఆల్రెడీ నాకంటే ముందు వచ్చిన వాళ్ళు కొందరైతే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, అలా మళ్ళీ కిందికి నడవాల్సి ఉంటుంది. అంత ఈజీ కాదు, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి దారి చాలా భయంకరంగా ఉంటుంది. నేను నా స్నేహితుడు మా సిస్టర్ని అయితే పిలుచుకొచ్చాను కదా, చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే. ఎందుకంటే నేనే కాదు వాళ్ళని కూడా జాగ్రత్తగా వెళ్తున్నారో లేదో గమనించాల్సి ఉంటుంది నేనైతే. ఎందుకంటే ఒకవైపు నేను వీడియో తీసుకుంటూ ఇంకొక వైపు చాలా జాగ్రత్తగా నాతో వచ్చిన వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. సేమ్ టైం నేను రెండు మెయింటైన్ చేస్తూ ఉన్నాను. సో వెళ్తాము స్లోగా, స్లోగా వెళ్ళండి, నో ప్రాబ్లం. నేనైతే స్లోగానే వెళ్తున్నాను. మన గమ్యం అక్కడ కింద కనిపిస్తుంది కదా, ఆ జెండా వరకు వెళ్ళాలి. అక్కడే మనకు ఉగ్రస్తంభం యొక్క ప్లేస్ అయితే ఉంది అన్నమాట. సాక్షాత్ నరసింహస్వామి ఆవిర్భవించిన స్థలం అయితే అదే అన్నమాట. నాకు అనిపిస్తూ ఉంటుంది ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే ఉంది, మిగిలిన చోటంతా ధ్వంసం అయితే అయ్యింది అన్నమాట ఈ కొండ మధ్యలో. ఈ కొండ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని కొండల మాదిరిగా ఈ కొండ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడి నుండి మార్గం అంత ఈజీగా ఉండదు అన్నమాట. మీరు చూస్తూ ఉండండి నేను ఎలా వెళ్తున్నాను. సో ఏమాత్రం ఆ పక్కకు ఈ పక్కకు ఒక చిన్న రాయి తొలినా మనం చాలా భయపడిపోతాం అన్నమాట. ఎందుకంటే చాలా ఎత్తులో ఉన్నాం, చాలా అంటే చాలా ఎత్తులో. సైడ్ పెద్ద లోయ ఉంది అన్నమాట, ఇరువైపులా ఉంది, అటు పక్క ఇటు పక్క ఎన్న పక్క ఉంది, ముందు పక్క ఉంది. సో ఇప్పుడైతే మనం టాప్లో అయితే ఉన్నాం అన్నమాట, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఉన్న కనిపిస్తున్నారు కదా ఈ ముగ్గురు కూడా, మేము కూడా వీడియోలో పడాలని చెప్పి నాకు చెప్తున్నారు అన్నమాట, గట్టిగా అరుస్తున్నారు. నేను ఓకే ఓకే అలాగే అని చెప్పి మిమ్మల్ని కూడా చూపిస్తా అని చెప్పి వాళ్ళకు కూడా నేను వీడియో తీస్తున్నాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, మనం నిదానంగా వచ్చినప్పటిని చూసుకుంటాం. సో ఇక్కడ నుంచి కొద్దిగా దారి అయితే చాలా డౌన్కి ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఒక అతను వస్తున్నాడు కింద నుంచి. సో నేను ఇలాగే వెళ్ళాలి అన్నమాట, అతను పైకి ఎక్కాక అక్కడ నుంచి నేను కిందికి దిగాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత కఠినంగా ఉందో ఈ మార్గం. సో వీళ్ళైతే వాటర్ బాటిల్స్ చాలా రెండు తెచ్చుకున్నారు అనుకుంటా. సో మంచిదే, ఎనీవే నేను అందరికీ అదే చెప్తున్నాను, ఖచ్చితంగా దాహం అయితే వేస్తుంది.
సో చూస్తున్నారు కదా, ఈ వ్యూ చూస్తున్నారు కదా. సో నేను ఇక్కడ నుంచి కిందికి అయితే వెళ్ళాలన్నమాట. సో పదండి వెళ్తాము, నాతో పాటు రండి. ఇక్కడ నుంచి చాలా స్లోగా వెళ్ళాలి. చూసారు కదా వ్యూ అయితే బ్రహ్మాండంగా ఉంది. నేను చూపిస్తాను లోయ ఎంత పెద్దదో. ఇక్కడ నుంచి చాలా స్లోగా వెళ్ళాలి. సో దారి అయితే చాలా ఇరుకుగా ఉంది. ఒకరు వెళ్ళడానికి సరిపోతుంది, ఇద్దరంటే చాలా కష్టం. మీరే చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎంత లోతుగా ఉందో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ కూడా భయపడుతున్నాడు ఇంత లోయలో కెమెరా పెట్టి తీయడానికి. అది కాక ఇక్కడ గాలి అనేది చాలా స్పీడ్గా వచ్చినప్పుడు మనకు ఈ శబ్దం అనేది కొంచెం భయంకరంగా ఉంటుంది అన్నమాట, లోయ పక్కన కాబట్టి. సో ఈ వీడియోలో మొత్తం ఆ నాయిస్ మొత్తం నేనైతే తీసేసాను, నేనైతే ఆ నాయిస్ మొత్తం పెట్టలేదన్నమాట. ఇక్కడ కొన్ని సపోర్టివ్ స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట, మనం వెళ్ళే మార్గం కొద్దిగా ఈజీ అవ్వడానికి. చూసారు కదా ఎంత భయంకరంగా ఉందో ఈ స్థలం అనేది. నేనైతే చాలా జాగ్రత్తగా నిదానంగా చేరుకున్నాను. ఫస్ట్ నాతో పాటు వచ్చిన మా సిస్టర్ని అయితే ఒక సైడ్గా కూర్చోబెట్టి తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నాను. చూడండి మొత్తానికి అయితే మనం ఉక్కు స్తంభానికి అయితే చేరుకున్నాము. సో మన యాత్ర మొత్తం ఇక్కడికి రావడానికి అన్నమాట. మొత్తానికైతే నేను దివ్యమైన స్వామివారి పాదాలను దర్శించుకుంటున్నాను. సో మీరు కూడా చూడండి, ఇదే ఉక్కు స్తంభం. నేను చెప్పేది ఏంటంటే, లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు అని మనం అనుకున్నాం కదా, అవే దశ అవతారాలు. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం దేవదేవుడు ఎత్తిన అవతారాలన్నీ ఏదో ఒక రకమైన విశిష్టతను సందేశాన్ని ఈ చరాచర సృష్టికి నిగూఢంగా తెలుపుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాల్లో మొదటి మూడింటిని పరిశీలిస్తే మనకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఒకసారి ఇటు చూడండి నేను ఎక్కడ నిలబడ్డాను. సో ఈ నా వైపు నుండి కూడా వెనక మార్గానికి దారి ఉంది అన్నమాట. సో ఈ మార్గం చూడండి కేవలం ఎంత ఇరుకుగా ఉందో చూడండి. కనీసం పాదాలు మోపడానికి కూడా ఇక్కడ స్థలం లేదు మనకి. ఇక్కడ నుంచి మనం భక్తితో దేవుని మీద భగవంతుడి మీద నమ్మకంతో ఉంటేనే చాలా ధైర్యంగా ఉండగలుగుతాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శ్రీ చక్ర యంత్రం, ఇది ఈ మధ్య కొత్తగా అమలు చేయారు అన్నమాట. సో చూడండి నేనైతే ఇక్కడ దర్శించుకున్నాను. పక్కనే చూడండి ఎంత లోయ ఉందో. నాకైతే ఎటువంటి భయం అనిపించలేదు, నేనైతే పూర్తి దేవుడి మీద భగవంతుడి మీద విశ్వాసంతో ఉన్నాను. నేనే కాదు నాతో పాటు ఎవరు వచ్చినా ఇలాగే ధైర్యంగా ఉన్నారు. చూడండి
ఇది చాలా పవర్ఫుల్ ప్లేస్, నాకు అర్థమవుతుంది ఇక్కడ ఉండే పవర్ నాకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. ఇన్ కేస్ మనం వచ్చిన శ్రమ అయితే ఉంటుంది కదా, మొత్తం పటాపంచలు అవుతుంది. పైనుండి ఉండే ఇక్కడ ఉత్సాహం అనేది వేరే లెవెల్ అబ్బా. సో ఫ్రెండ్స్, ఇది ఊహించని ప్రణాళిక లేని యాత్ర అయినప్పటికీ నేను దీన్ని పూర్తిగా ఆస్వాదించాను. మరియు అహోబిలం ట్రెక్ ఎల్లప్పుడూ నేను చేసిన అత్యుత్తమ ట్రెక్లలో ఒకటిగా మిగిలిపోతుంది. మరియు ఖచ్చితంగా నేను దీన్ని అందరికీ సిఫార్సు చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై శ్రీరామ్.